ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి విచారణకు రావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన ఏజెన్సీలు విచారణను మరింత ముమ్మరం చేశాయి. ఇదే కేసులో మనీష్ సిసోడియా ఇటీవల అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బును గోవా ఎన్నికల్లో ఆప్ నేతలు ఖర్చు చేసినట్లు ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ పాలసీ, సౌత్ గ్రూప్ లావాదేవీలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మదార్ అందిస్తారు. మదార్ స్వేచ్ఛ పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఆయనకి సిబిఐ నోటీసులు అనేది కూడా పంపించింది. ఈ నెల 16వ తారీఖున అంటే ఆదివారం రోజు తన కార్యాలయానికి, సిబిఐ కార్యాలయానికి రావాల్సిందిగా ఆయనకు సమన్లు అనేది కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా లిక్కర్ కేసుకు సంబంధించి లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేత మనీష్ సిసోడియా, అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత, అలాగే మరికొంతమంది మీద కూడా ఈ ఆరోపణలు అనేది ఉన్నాయి. వాటికి సంబంధించిన విచారణ సిబిఐ అలాగే ఈడీ, ఈ రెండు సంస్థలు కూడా దర్యాప్తు సంస్థలు, వాటికి సంబంధించిన దర్యాప్తులు అయితే కొనసాగిస్తున్నాయి. వీటికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఈరోజు ఇప్పటివరకు మనీష్ సిసోడియాను ప్రశ్నించారు, గతంలో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు, అలాగే మాగుంట సంబంధించిన కొడుకును కూడా ప్రశ్నించారు. ఎంపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీ కొడుకును ప్రశ్నించారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా ఒక గడిచిన కొన్ని నెలలుగా కూడా వారు జ్యుడిషియల్ కస్టడీ తోటి తీహార్ జైల్లో ఉన్నారు. వీరందరూ కూడా ఇటు కవితకు సంబంధించిన వారికి సంబంధించి పనిచేసిన, గతంలో ఆడిటర్గా పనిచేసినటువంటి తను కావచ్చు, అలాగే అరుణ్ రామచంద్ర పిల్ల కావచ్చు, ఇలా కొంతమంది అందరు కూడా ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు సిబిఐ రెడీ అవుతుంది. గతంలో రిలీజ్ చేసినటువంటి ఛార్జ్ షీట్లలో కూడా అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. దాంట్లో ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి, అది అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన బ్రెయిన్ చైల్డ్, తన బ్రెయిన్ నుంచే ఈ పాలసీ అనేది కూడా రూపకల్పన జరిగింది. దీనికి సంబంధించి అవకతవకల విషయంలో కూడా ఆయనకు, ఆయన పార్టీకి సంబంధించి అనుచిత లాభం అనేది కూడా, లబ్ధి అనేది కూడా జరిగింది. దాంతోపాటు కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేటువంటి ఆరోపణలు కూడా గతంలో ఛార్జ్షీట్ల రూపంలో కూడా బయటకు వచ్చాయి. వాటికి సంబంధించి తాజాగా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఈ ఆదివారం రోజు ప్రశ్నించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఈ లిక్కర్ గేట్కు సంబంధించి, లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పన విషయంలో వస్తున్నటువంటి అవకతవకల విషయంలో తనని ఏ విధంగా ఫ్రేమ్ చే, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు సంధిస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోజు రోజుకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి, ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి నేతలకు ఇప్పటికే మనీష్ సిసోడియా ఇదే కేసుకు సంబంధించి ఆయన తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ వరకు కూడా వెళ్ళింది. ఈ కేసుకు సంబంధించి ఈ లిక్కర్ గేస్ పాలసీలో వచ్చినటువంటి డబ్బులతోటే ఇటు పంజాబ్లో కావచ్చు, అలాగే గోవా ఎన్నికల్లో వాటికి సంబంధించినటువంటి ఎన్నికల ఖర్చులను కూడా భరించారు. వీటికి సంబంధించి ఆ ఎన్నికల ఖర్చుకు ఇక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బు, మనీ లాండరింగ్ ద్వారా వచ్చినటువంటి డబ్బు కావచ్చు, లేకపోతే వివిధ రూపాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినటువంటి డబ్బును అక్కడ వినియోగించారు, అక్కడ అధికారంలోకి రావడానికి ఖర్చు పెట్టారనేటువంటి ఆరోపణలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇదొక పెద్ద అప్డేట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు డిప్యూటీ సీఎంగా, అలాగే మాజీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేతలకు మాత్రమే వీటికి సంబంధించి సమన్లు అనేది కూడా వచ్చింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు రావడంతో ఈ కేసుకు సంబంధించి సీఎం స్థాయి ఉన్నటువంటి నేతకు సమన్లు పంపడం, అతన్ని అలాగే ఆయనే వస్తారా 16వ తారీఖు రోజు ఆయన సిబిఐకి సంబంధించిన క్వశ్చనింగ్ని ఎదుర్కొంటారా, లేకపోతే సమయం కోరుతారా, ఆ రోజు వచ్చి తనకు సంబంధించిన వర్షన్ను తను చెప్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో మనీష్ సిసోడియాకు సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా రెండు మూడు సార్లు ఇలాగే నోటీసులు ఇచ్చారు, విచారణ జరిపారు. తనకు సంబంధించిన ఇండ్ల పైన కావచ్చు, అలాగే బ్యాంకు ఖాతాలను కూడా నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాతనే మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. తనకు జ్యుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే జరుగుతుందా, అసలు ఏం జరగబోతుంది అనేటువంటి ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వారు చేస్తూ ఉన్నారు.
మనీ సిసోడియా విషయంలో కావచ్చు లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ఆరోపణలు వస్తున్నటువంటి వారిపైన ఒక్కరిపైన కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు కావాలనే జైల్లో ఉంచుతున్నారనేటువంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి 16వ తారీఖున ఆయన విచారణకు వెళ్తారా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది స్వేచ్ఛ రైట్ మదర్